ఇదే టెక్స్టైల్ పార్కు రాష్ట్రంలో పత్తి పండించే రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు మన రాష్ట్రంలో పండే పత్తి భారతదేశంలోనే అత్యుత్తమమైన పత్తి అని చెప్పి అత్యుత్తమ క్వాలిటీ కలిగిన పత్తి అని చెప్పి మనం చెప్పడం కాదు భారతదేశంలో ఉండే ఈ వస్త్ర వ్యాపార రంగానికి సంబంధించిన పరిశ్రమ పెద్దలు స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి తమిళనాడు పత్తి కంటే గుజరాత్ పత్తి కంటే ఆంధ్రాలో పండే పత్తి కంటే కాటన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ తెలంగాణలో ఉన్నదని వాళ్ళు చెప్పినారు చెప్పిన తర్వాత రాష్ట్రంలో పత్తి పండించే రైతన్నల బాగు కోసం రాష్ట్రంలో ఉండే నేతన్నలు బాగుండాలని రాష్ట్రంలో ఉండే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడెప్పుడో మూతబడ్డ అజంజాహి మిల్లును గుర్తు తెచ్చుకొని అప్పుడెప్పుడో అజంజాహి మిల్లు నడుస్తునే మన దగ్గర ఆనాడు వరంగల్ జిల్లాలో కొడకన్ల గాని ఈ పరకాల గాని గీసుకొండ గాని ఈ ప్రాంతంలో కూడా ఉన్న నేతన్నలు వేల సంఖ్యలో ఇక్కడ మిల్లులు బంద్ అయితే ఇక్కడ ఉపాధి లేకపోతే పొట్టచేట పట్టుకొని షోలాపూర్కు భివాండికి గుజరాత్కు సూరత్కు ఇంకోకాడికి పోయినారు వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించడమే కాదు మన రాష్ట్రంలోనే వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టించాలన్న ఉద్దేశంతో ఈ పార్కును ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన మొదలుపెట్టిండ్రు పెట్టినప్పుడు నేను హృదయపూర్వకంగా ఈ మాట చెప్తా ఉన్నా నాకు తెలిసి ఈ పార్కు ఈరోజు ఇక్కడికి వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం ఇద్దరే ఇద్దరు ఒకటి నిర్ణయం తీసుకున్న వ్యక్తి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే రెండవది గౌరవనీయులు మీ శాసనసభ్యుడు చల్ల ధర్మారెడ్డి నిజానికి ఇది ఇంకోలుంకోలతో కాపోతుండే కూడా ధర్మారెడ్డి గారితో పంచాయతీ ఏంటంటే అదన పట్టుకుంటే గట్టిగా మొండి పట్టు పడతాడు ఇడిచిపెట్టాడు స్వాతిముత్యం సినిమా చూసిరా మీరు అందులో ఒక ఆయన ఉంటాడు కమలసన్ ఆయనకు ఒక ఆయన ఉద్యోగం ఇస్తా అని చెప్తాడు చెప్తే ఏం చేస్తాడు ఇక తెల్లారి ఆయన పనులు తోముకుంటుంటాడు ఈయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు పక్కకు తర్వాత బాత్రూంలోకి పోయి బయటికి రాగానే అక్కడ ఉంటాడు సేమాయే సార్ నా ఉద్యోగం అంటాడు స్నానం కోగానే మళ్ళీ అక్కడ బయట బాత్రూమ్ బయట మళ్ళా ఆడ టిఫిన్ తిన తందుకోతే మళ్ళీ అక్కడ ధర్మారెడ్డి సేమ్ సేమ్ టు సేమ్ ఒక పని పట్టుకున్నాడంటే ఒక పని పట్టుకున్నాడంటే ఇక మామూలుగా సాగొట్టాడు మంత్రులందరినీ మమ్మల్ని అందరినీ పరిశాన్ పరిశాన్ చేసి అంటే ఆయన సొంతం కోసం కాదు అది కూడా చెప్తున్నాను నేను సొంతానికి కాదు సొంత పనుల కోసం కాదు పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనినైనా పట్టుబట్టి పట్టువదలని విక్రమార్కుడులాగా తెచ్చే నాయకుడు మీకుండడం మీ అదృష్టం అనే మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేనేదో ఇలా పరకాలలో ముంగట మాట్లాడుతున్నా కాబట్టి చెప్తలేను నేను ఆయన ఎప్పుడు హైదరాబాద్లో కలిసినా నేను అదే అంట ఇక నన్ను సంపకపోయి నేను పరిశాన్ చేయక జర ఓ నువ్వు పరకాల దిక్కువో అని చెప్పి పంపిస్తూ ఉంటా ఏమడిగినా ప్రజల కోసం పరకాల కోసం హైదరాబాద్లో ఏ మంత్రిని కలిసినా ఏ ఆఫీసర్ని కలిసినా నాకు ఇన్ని నిధులు ఎక్స్ట్రా కావాలి మా కార్యకర్తలకు ఇది కావాలి మా ప్రజలకు ఇది కావాలి మా గ్రామాలకు ఇది కావాలి నా పరకాల పట్టణానికి ఇది కావాలనే తాపత్రయం ధర్మారెడ్డి గారిలో చూసినంత నేను చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలో మాత్రమే చూసిన చాలా చాలా సంతోషం ఎందుకంటే ఈ 1300 ఎకరాలలో నిజంగా గర్వం ఇంకా ఎక్కడనిపిస్తుంది అంటే ఈరోజు ఆ కిటెక్స్ కంపెనీ ప్రపంచంలో పిల్లల దుస్తుల తయారీలో
వినబడుతుందా? ప్రపంచంలో రెండవ అతిపెద్ద సంస్థ, పిల్లల దుస్తులు తయారు చేసే రెండవ అతిపెద్ద సంస్థ ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ఈ కిటెక్స్ అనే సంస్థ. వాళ్ళు ఉత్పత్తి చేసిన బట్టల్ని వాళ్ళు ప్రమాణంగా దేశ విదేశాలకి వారు ఎగుమతి చేస్తూ ఉంటారు. కానీ వారు ఈ దేశంలో ఒక 3,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు వారిని తెలంగాణకు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేసి వారిని తెలంగాణకు తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ నుండి వరంగల్కు ప్రత్యేకంగా తీసుకొచ్చి మీరు ఇక్కడ పెడితేనే మా వరంగల్ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పి వారిని తీసుకొని వచ్చినాం. ఈరోజు ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం. 1,600 కోట్ల పెట్టుబడి కిటెక్ సంస్థ పెట్టబోతున్నది. 15,000 మందికి ఉద్యోగాలు మీ ప్రాంతంలోనే రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా ధర్మన్న ఇలా నేను వస్తున్నానని చెప్పి పేపర్ల ప్రకటన ఇచ్చిండు. కానీ ఆ ప్రకటనల ఇక కొద్దిగా తక్కువ రాసిండు. ఎందుకు రాసిండో కానీ 800 కోట్లని రాసిండు. 800 కోట్లు కాదు, 1,600 కోట్ల పెట్టుబడి ఒక కిటెక్స్ కంపెనీ, 15,000 ఉద్యోగాలు వారు ఇక్కడ కల్పించబోతా ఉన్నారు. ఈరోజు దానికి భూమి పూజ కూడా చేసుకున్నాం, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. కరోనా రాకపోతే ఈ పార్క్ ఎప్పుడు అయిపోయి ఉండాలా, ఈ పార్క్ మొత్తం కలకల్లాడుతుండాల. కరోనా రావడం వల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమ దెబ్బతినడం, వస్త్రాల కొనుగోలే తగ్గిపోవడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇబ్బందులు ఉండడం వల్ల మనం కొంత ఆలస్యమైంది తప్ప వేరే ఉద్దేశం కాదు. రెండవది, కొరియాకు సంబంధించిన ఒక కంపెనీ, యంగ్ వన్ అనే కంపెనీ, వారు ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఎన్నో ఉత్పత్తులను వారు తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వాడే నార్త్ ఫేస్ అనే బ్రాండ్ కానీ, ఇంకా క్యాలవే అనే బ్రాండ్ కానీ, ఇంకా చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇవన్నీ నేను చెప్పేటి. స్కీయింగ్ చేసేటప్పుడు, గాల్ఫ్ ఆడేటప్పుడు చలికాలాల్లో వేసుకునే చాలా రకాల బట్టలు వారు తయారు చేస్తారు. అవన్నీ కూడా వారు ఇక్కడ, వాళ్ళు కూడా ఒక 1,100 కోట్ల రూపాయల పెట్టుబడితో వారు కూడా మరొక 11,000-12,000 మందికి ఉద్యోగాలు కల్పించే దానికి ఈరోజే వారిది కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రెండు కంపెనీలు కూడా, ఒక్కొక్క కంపెనీ దాదాపు 8 నుంచి 11 ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. ఈరోజు ఎట్లయితే ఈ షెడ్డు మీకు కనబడుతున్నదో, ఇట్లాంటి దాదాపు ఇదే ప్రాంతంలో మరి ఒక 20 దాకా ఈ ఫ్యాక్టరీ ఈ పార్కులో ఏర్పడబోతా ఉన్నాయి. రాబోయే 18 నెలల్లో ఇట్లాంటివి మీరు ఇంకొక 20 చూస్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఈ రెండు కంపెనీలతో పాటు ఇప్పుడే మనం ఏ ఆవరణలో అయితే కూర్చున్నామో ఈ కంపెనీ పేరు గణేష ఈకోస్పియర్. గణేష కంపెనీ ఏం చేస్తుందంటే, బ్రహ్మాండంగా మీరు బయట ఒకసారి పోయేటప్పుడు చూసిపోండి, మనం దాగే ఈ ప్లాస్టిక్ బాటిల్లు ఏవైతే ఉంటాయో, ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్ళు తాగుతాం కదా, ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు వస్తున్నాయి, ఇవాళ ప్లాస్టిక్ విపరీతంగా వాడుతున్నాం. ఆ ప్లాస్టిక్ను తిరిగి వీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసి ప్రతిరోజు 400 టన్నుల ప్లాస్టిక్ నుంచి బ్రహ్మాండంగా దాని నుంచి దారదీసి, దాని నుంచి పోగులు తీసి, దాని నుంచి బట్టలు తయారు చేసే కంపెనీ ఈ కంపెనీ, గణేష అనే కంపెనీ. దీనివల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్లాస్టిక్ బాటిల్ను వీళ్ళే కొనుగోలు చేస్తారు. మీరు నిన్న చెప్పేది నమ్మకపోతే దయచేసి మా పత్రికేయ మిత్రులు బయటికి పోయేటప్పుడు మీ కెమెరాలు తీసుకొని బయట ఇక్కడ ఒక 1,000 టన్నుల ప్లాస్టిక్ ఇక్కడనే ఉన్నది ఈ డోర్ అవతల, దయచేసి దాన్ని చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రతిరోజు దగ్గర 400 టన్నుల ప్లాస్టిక్ను కరగదీసి చిన్న చిన్న గింజలుగా తయారు చేసి ఆ గింజల్లోంచి పోగులు తీసి ఆ పోగుల నుంచి వస్త్రాలు, దీన్ని మ్యాన్ మేడ్ ఫైబర్ అంటారు, దీన్ని టెక్నికల్ టెక్స్టైల్స్ అంటారు. ఆ కార్యక్రమాన్ని వీలు చేయబోతా ఉన్నారు. అంటే ఈ పార్కు వల్ల కేవలం ఇందులో పనిచేసే, ప్రత్యక్షంగా పనిచేసే 30,000 మంది, పరోక్షంగా పనిచేసే మరొక 20-30,000 మందికి మాత్రమే కాదు, పత్తి పండించే రైతులకు లాభం, బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఈ ప్లాస్టిక్ బాటిల్ వాడే కిరాణా షాపులు కానీ, ఇంకా చిన్న చిన్న ఇతర షాపులు కానీ, వాళ్ళు కూడా ఇక్కడ అమ్ముకోవచ్చు. ఈ రకంగా బహుళార్థకమైన ఎన్నో రకాల లాభాలు కలిగిన ఈ పార్కును ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మీ జిల్లాకు కాదు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.